వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అందుకు తగ్గట్లుగా తన ప్రణాళికలను అమలు చేసుకుంటూ వెళుతున్నారు గతానికి భిన్నంగా తన సహజమైన శైలికి విరుద్ధంగా కొన్ని నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్థులను స్వయంగా ప్రకటించారు అధికారంలో ఉన్న వైసీపీ రచించే వ్యూహానికి ప్రతి వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నారు కుప్పంలో చంద్రబాబును ఓడించి మానసికంగా టీడీపీని దెబ్బతీయగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా వైసీపీ జెండాను రెపరెపలాడించాలని ఆ పార్టీ భావిస్తుంది దీనికి విరుగుడుగా చంద్రబాబు రాయలసీమ మొత్తం వైసీపీని దెబ్బ కొడతామంటూ ప్రచారం చేస్తున్నారు ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు వ్యూహ ప్రతివ్యూహాలు రచించుకుంటున్నాయి జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించుకుంటూ వస్తున్న బాబు గుంటూరు జిల్లాపై సమీక్షను పూర్తి చేశారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం పదిహేడు నియోజకవర్గాలున్నాయి రానున్న ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి పదిహేను నియోజకవర్గాల్లో గెలిచి తీరాలంటూ నేతలకు దిశానిర్దేశం చేశారు ఇటీవల ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో వచ్చే ఎన్నికలకు సంబంధించి గుంటూరు జిల్లాలో ఎనిమిది స్థానాలు దక్కించుకుంటుందని తేలింది సమావేశంలో ఇది ప్రస్తావనకు వచ్చింది పదిహేడు స్థానాలకు గెలుపొందాలని లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేయాలని ఖచ్చితంగా మాత్రం పదిహేను నియోజకవర్గాలు దక్కించుకోవాలని అందుకు తగ్గ వ్యూహరచన చేస్తే మూడు రోజుల జిల్లా వ్యాప్తంగా రోడ్ షో నిర్వహిస్తానని అధినేత చెప్పారు గత ఎన్నికల్లో టీడీపీ గుంటూరు పశ్చిమ రేపల్లె నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందగలిగింది గుంటూరు పశ్చిమ నుంచి విజయం సాధించాలని మద్దాలిగిరి వైసీపీకు అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ చేరిక వల్ల గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ పెదకూరపాడు సత్తెనపల్లి నియోజకవర్గాల్లో పార్టీ బలం పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమైంది మరొక కీలకమైన నేత ఒకరు త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి వస్తారని జిల్లా నేతలకు చంద్రబాబు చెబుతున్నట్లు తెలుస్తుంది